जय जय ईटला, जय जय ईटला, भारत माता की जय, बीजेपी जय ईटला। अट्ले सुतु जोहार डॉक्टर बी आर अंबेडकर की अना मन अना मरी पापन केसीआर इपड़िपड़े मोक्तु मन अंबेडकर गारे आयन की रवड़े जोहार डॉक्टर बी आर अंबेडकर की कमल पुव गुर्त के माजी मंत्रिवर्यु बड़गु बलहीन वर्गाला मन तोबुट्टैना ईटल राजेंदर अन्न गारिकी मंडल्लो मी अंदरितोनी ममेकमै इंचार्ज चेसिन कान्नुंडि राजेंदर अन्न गेलुपु कोसमु अंदर्नी कलुपुकोनी ఈ మండల్లో కమిట్మెంట్ గా పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గారు అన్న ఏనుగు రవీందరేడన్న గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అక్క పెద్ద పెద్దక్క తుల ఉమక్క గారికి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొండపాక బీజేపీ నాయకులకి కార్యకర్తలకి చెల్లె మాజీ సర్పంచ్ గారు రాజేంద్రన్నకు నాకు పెద్దకైన మాజీ ఎంపీపీ గారికి ఆటతో పాటతో ఆకట్టుకున్న కళాకారులకి 12 రోజులుగా పాదయాత్రలో నడిచొస్తున్న అన్నతో నడిచొస్తున్న యువ నాయకులకి యువ కిషోర్లకి అదే విధంగా కొండపాకలో ఈటల రాజేంద్రన్న గారికి వీర తిలకం దిద్ది కోలాట మాడుతూ అన్న గారికి స్వాగతం పలికిన మా సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్న మా అక్క చెల్లెళ్ళకి తల్లులకి ఈ ఊర్లో తప్పులతో కేసీఆర్ గుండెల్లో దడబుట్టించుకుంటూ తప్పులు కొట్టిన మా దళిత సోదరులకి మరి మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడన్నా టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, ఎప్పుడన్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి పూల దండేసి మొక్కిన రోజును చూసినామానే మనం చూసినామా చూసినామా అక్క చూసినామా అవునా. ఎప్పుడన్నా దళితుల్ని పిలుచుకొని పక్క పొంటి ఊసిన పెట్టుకొని బువ్వ తినబెట్టుకున్నాడా తినబెట్టుకున్నాడా? మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండానే ఇచ్చిండానే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా, ఇంటికి 2 నౌకర్లు ఇచ్చిండా, 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చిండా, వైట్ రేషన్ కార్డు ఇచ్చిండా? మరి ఎందుకు ఓట్లు అడుగుతాండే? ఓటు అడిగి హక్కు ఉన్నదా కేసీఆర్ కు? ఉన్నదా? ఈ హుజూరాబాద్ నియోజకవర్గ సీట్ ఎవరిది? అవునా కాదా? ఎవల్దే? మరి కల్వకుంట్లలో ఎట్లా యుద్ధం చేస్తారు గిడ? నడతదా గిడ? అవునా కాదా? కేసీఆర్ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చిడోడు, అందరు జీవితాలతో ఆడుకున్నాడు, అన్ని కులాలతో ఆడుకున్నాడు. అవునా కాదా? గొల్ల కురుంబొల్లకు ఉత్తగనే పాప ఆయన రోజు వంగవాడి కట్టం చేసి ఇచ్చినట్టుగా కేసీఆర్ గొర్లిత్తన్నం మాకు ఓట్లేయండి గొల్ల కుర్మ బిడ్డల్లారా అని మొదలుపెట్టిండు, వాళ్లను మోసం చేసిండు. అవునా కాదా? నిరుద్యోగులను మోసం చేసిండు, ఉద్యోగాలు ఇయ్యలే, అందరు మోసాలు అయిపోయినాయి. ఇక లాస్ట్ కత్తే దళితులం ఉన్నాం. అవునా కాదా? దళితులం ఉన్నాము. ఈ నియోజకవర్గంలో ఈటల రాజేంద్రన్నకు 6 సార్లు వన్ సైడ్ మన దళితులందరూ ఏకమై రాజేంద్రన్నను గెలిపించిండ్రని తెలుసుకొని భయపడి మొన్న ప్రగతి భవన్ కు భూవాకు పిలిచిండు. పిలిచిండా పిలవలేదా? మన ఊరు నుంచి ఎవరైనా పోయిండ్రా? నలుగురు పోయిండ్రానే పాపం. మరి తిరుగుతాండ్రా లేదా? బయట తిరుగుతలేరా? భూవ వడనట్టున్నది సోడ భూవా. మనం అయితే ఇండ్లైతే వెళ్ళిపోయా ఉప్పు కారం ఎక్కువ వేసుకొని కడుపు నిండా తింటాం.
అవునా కాదా? అడ సోడబువా అది వడనట్టున్నది పాపం మనల్లకు. గాని ఇవాళ పిలిచిండు ఆయన బువ పెట్టిండు, ఇక ఆయన ఇచ్చే 10 లక్షలట దానికి రూపకల్పన చేసి చాలా భద్రంగా ఇస్తాడట. ఓర్ నీ ఆవా, నీ ఇంతకే ఇచ్చినట్టుగా ఆ ఒకడే తడా ఆ వంగ ఆ ఆది ఆ ఆది అంతే కదా. ఆ కేసీఆర్ కు పాపం తెలివది, దళితులను ముట్టుకున్నాడు. ఇల్లంతా బగ్గుమంటారు, వీళ్ళంతా అంటుకుంటే వదలరు రా నాయన. రామగుండం పోయే కరెంటును ముట్టుకుంటే ఎంత మాడి మషైతారో. ఈ రాష్ట్రంలో దళితులను ముట్టుకుంటే ఈ పరిస్థితి అత్తదని పాపం ఆయన తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటాడు. అవునా కాదా? నేను కేసీఆర్ ను ఒకటే అడుగుతున్నా, రాజేందర్ అన్న గురించి నువ్వేం మాట్లాడినావు ఫోన్ లో? ఏక చిన్న మనిషి గురించా మాట్లాడేది? చాలా చిన్నోడు అని అన్నావు. మరి చిన్నోడైనా నువ్వు పెద్దోనివేనా? ఎందుకు భయపడి మా వాళ్ళందరినీ పిలిచి బువ పెడతానో గొర్రెలు ఇస్తానో? అవునా కాదా అక్క? అవునా కాదా? మరి సర్పంచ్లు ఎందుకు జైన్ చేసుకున్నావు? ఎంపీటీసీలు ఎందుకు జైన్ చేసుకుంటున్నావు? లక్షల లక్షల రూపాయలు ఎందుకు ఇస్తానో వాళ్లకు? చిన్నోడే బక్క పలసనోడే ఎందుకు భయపడతానో? అంటే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రజలను చూసి భయపడి ఇవాళ పిలిచి బువ్వ పెట్టిండు తప్ప గాని మన మీద ప్రేమ లేదు. నేను అక్క ఒక నిమిషం అంతే కదా. మేము మా ఉమ్మక్క మేము అన్నతో కొద్దిసేపు పాదయాత్రలు నడవలే. మేము ఊర్లో పండి మహిళలు నాట్లేస్తాన్రు. మేం పోయాడు అడిగిన మా మెడల కండవలేదు. మాన్నేమో మా ఉమ రాకపాయ మా శోభ రాకపాయ అనేది మాగా మా అన్నకు మనసులో ఉన్నది. కానీ మేము నాట్ల సీజన్ కదా, మెల్లగా అడుగుకుంటూ వస్తానా. మాకు పార్టీ కాదు శోభక్క ఉమక్క, మాకు రాజేందర్ సార్. మేము ఆయన ముఖం చూసినాం, ఆయనకే ఓటేస్తాం. మరి ఏం గుర్తక్క అని మా అక్క నాటేసింది దిగి, అన్న దిగి నాటేసింది మా ఉమక్క. ఏం గుర్తంటే పువ్వు గుర్తే. ఇగో మేము ధనాధన్ నాటేసి కోలాటం ఆడడానికి రెడీ అయ్యేస్తామని అంటారు. కేసీఆర్ నాట్లేసే మా అక్కలు, ఒడ్లు చెక్కే మా అన్నలు, నారేసే మా తమ్ముళ్ళు, కమలం పువ్వు గుర్తుకు తప్ప నీ కుక్కకు ఓటేయని అంటారు కేసీఆర్. సోయున్నదా అన్నయ్య నీకు? సోయున్నదా? ఇక వాళ్ళే అన్నారు కదా మనమంటలేం. కేటీఆర్ ఏమన్నాడు? కుక్కను పెడతా మీ కుక్కలన్నీ పోయి గెలిపించుకొని అత్తయ్య అన్నారు. అవునా కాదా? కుక్కల కోట్లేస్తామా అక్క మనం? కుక్కల కోట్లేస్తామా? నీ వీరవంక మండల్ పొల్మార్ దాటియం గుద్దుపలు అందుకొని రాళ్ళు రప్పలు అందుకొని కొట్టమా? గజ్జిలేసిన కుక్క ఉల్లకత్తే ఏం చేస్తాం? ఆ మరి గల్లా ఏతాడు కేసీఆర్.